నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తేమ్మా. చాలా రోజుల తర్వాత చాలామంది కౌన్సిలింగ్ గురించి అడుగుతున్నారు, టైం ఇవ్వట్లేదని చెప్పేసి అన్నారు. నేను ఈ మధ్య కొంచెం హెక్టిక్ వర్క్ ఉంది, సో రెండు మూడు ఇష్యూస్లో చాలా బిజీగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, డాక్టరు నాకు బాగా రెస్ట్ కావాలని చెప్పేసి అని ఒక మాట చెప్పారు. సో ఆ రెస్ట్ ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నేను ఇంకొక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, సో రెండు విధాలుగా రెండు పనులు చేస్తున్నాను. బట్ తొందరలోనే మళ్ళీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. నిజంగానే మీరు అన్నట్టు చాలామంది పాప ఆఫీస్కి కూడా వచ్చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా, మేడం ఇది అని. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకెందుకో ఒక సందర్భంలో అనిపించింది కౌన్సిలింగ్స్ ఆపేద్దాము అనేసి. ఆపేద్దాము, హ్యాపీగా కాస్త ఎక్కడన్నా హిమాలయాలకి అలా వెళ్ళిపోయి కాస్త వెళ్ళొచ్చారు కదా బయటికి, అంటే పరిపూర్ణంగా జీవితాన్ని పరిపూర్ణంగా సార్థకం చేద్దామని చెప్పి అనిపించింది. బట్ తీసుకున్న కొంచెం టైంకే, సో పీపుల్ నీడ్ మై కౌన్సిలింగ్ అనేసి అనేది నాకు చాలా కొన్ని సంఘటనలు స్పష్టం చేసినాయి. సో ఇంకా టైం ఉంది నాకు పశుపతి పిలవడానికి, సో నా బాధ్యతలు ఇక్కడ ఇంకా పెట్టినట్టున్నాడు అని చెప్పేసి అని ఆగిపోయాను. సో ఏం లేదు, కొద్దిగా నాకు అంటే ఏం స్ట్రెస్ ఎక్కువైపోయింది నాగరాజ్ గారు, అంటే వర్క్ ఎక్కువైపోయింది. సో దాంతో కొంచెం శరీరానికి విశ్రాంతి, మనసుకు కూడా విశ్రాంతి. ఆ మనసుకు విశ్రాంతికి ఇంకొక పనులు పెట్టుకున్నాను. సో దాంతో కొంచెం ఆపేశాను. వెరీ సూన్ ఐల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. చాలామంది నాకు నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా అడిగారు, కౌన్సిలింగ్స్ స్టార్ట్ చేశారా, స్టార్ట్ చేస్తున్నారా అని. ఇది కాదు, డైరెక్ట్ ఆవిడకి కాల్ చేసి అడగండి అని వచ్చేసేవాడిని. అంటే నేను అంటే ఈ మధ్య కొద్దిగా నేను చెప్తున్నాను కదా, ఎక్కడ దేని ఏ విషయంలోనూ నేను కొంచెం తప్పించుకోలేనటువంటి సిచ్యుయేషన్స్. ఐఎమ్ అవాయిడింగ్ మొబైల్ అనమాట చాలా వరకు కూడా. అంటే వేరే ఉద్దేశం ఏం లేదు నాగరాజ్ గారు, ఎవరినో ఇబ్బంది పెట్టాలనేటటువంటి విషయం కాదు. బట్ నేను ఇబ్బంది పడుతున్నాను, అంటే రెస్ట్ లేక ప్లస్ దీంతో రెస్ట్లెస్ వర్క్ తోటి. సో మనకి యంత్రానికైనా ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ఇచ్చామంటే మూలన పడినట్టు, శరీరం అనే యంత్రానికి కూడా కొంత విశ్రాంతి అనేది అవసరం కదా. సో చాలామంది ఈ మధ్య వీడియోల్లో కూడా మా అమ్మాయి చెప్తుంది, మమ్మ మీరు తొందరగా రికవర్ అవ్వండి, కొంచెం గ్రూమింగ్ చేసుకోండి అని. ఎందుకు అని అడిగితే కింద కామెంట్స్ పెడుతున్నారు, మేడం మీరు చాలా డల్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, మీ హెల్త్ ఓకేనా, హెల్త్ ఓకేనా అని చెప్పి పెడుతున్నారు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ లాట్. ఈ మధ్యకాలంలో నేను వెబ్సైట్లో చూసినటువంటి టాపిక్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈవెన్ చాలా ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటుంది అది. కొంతమంది లేడీస్ మోనోపాస్ టైంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి విషయాల్లో. సో ముఖ్యంగా అంటే ఆ వెబ్సైట్లో డిస్కస్ చేసినవి చెప్తాను మీకు నేను. భార్యపై భర్తకి సర్వహక్కులు ఉంటాయా? ఉంటాయి. బట్ ఫిజికల్ రిలేషన్కి వచ్చేటప్పటికి బలవంతం పెట్టి, టార్చర్ పెట్టి, ఇష్టం లేకపోయినా సరే భార్యపై తెలియకుండానే దాడి చేస్తూ ఉంటారు, దాన్ని అసలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మీరు రెండు క్వశ్చన్లు వేశారు, అంటే నేను ఏ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి? రెండు, ఫస్ట్ అది చెప్పి తర్వాత ఇది కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పా, మళ్ళీ మీరు కౌంటర్ వేస్తారేమో అనుకున్నాను, కౌంటర్ వేయలేదు, మళ్ళీ వెరీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు. ఉంటాయి మీరు అడిగారు, భార్యకి సర్వహక్కు, భర్తకి భార్య మీద సర్వహక్కులు ఉంటాయా అని అడిగారు. ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు 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 అంటే, ఆమెని నువ్వు ఒక వ్యక్తిగా, ఆమె యొక్క యాటిట్యూడ్ని కానీ ఆమెని గుర్తించి గౌరవించినప్పుడు సర్వ హక్కులు నీవే. ఆమెకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చినప్పుడు సర్వ హక్కులు నీవే. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించి దగ్గరకు తీసుకున్నప్పుడు సర్వ హక్కులు నీవే. ఎందుకు అనంటే, తనకి నిన్ను అబ్జెక్ట్ చేయడానికి అక్కడ ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉండవు. ఆ పరిస్థితుల్లో మాత్రమే సర్వ హక్కులు ఉంటాయి తప్ప, భర్త అనేటటువంటి ట్యాగ్ తగిలించగానే, ముడి వెయ్యంగానే హక్కులుంటాయి అనుకోవడం అనేది మాత్రం అబద్ధం.
అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చట్టము ఇవ్వలేదు, ఏ శాస్త్రం కూడా ఇవ్వలేదు. నేను చెప్తున్నాను పుక్కిట పురాణాలు మగవాడి ఆ యొక్క పురుషాధిక్యత దీనికోసం రాసుకున్నాడేమో కానీ, బట్ ఏ శాస్త్రాలు వేదాల్లో కూడా మాతృస్వామ్యం ఉంది కానీ పితృస్వామ్యం లేదు. అది గుర్తించండి ఫస్ట్. తల్లి తల్లే కుటుంబానికి పెద్ద, మాతృదేవోభవ. మన శాస్త్రాలు కూడా చెప్పినాయి. ఏం చెప్పినాయి? మాతృదేవోభవ అంటే తల్లికి ఆడదానికి మొట్టమొదటి పీఠం వేశారు. రెండోది ఏంటి అనంటే, ఎక్కడ చూసినా కూడా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంత తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవుళ్ళు ఉంటారు. అది ఆఫీస్ అయినా, ఇల్లైనా, బయటైనా, వ్యవస్థ అయినా, వ్యక్తి అయినా కానీ, నువ్వు ముందు నీ ఎదురు ఉన్నటువంటి ఆ స్త్రీ, నీ చెల్లో, తల్లో, నీ భార్యో, నీ ప్రేయసో, నీ స్నేహితురాలో నువ్వు గౌరవించు, నీ చుట్టూ దేవతలు ఉంటారని చెప్పారు. అంటే ఏంటి, నువ్వు పాజిటివ్ ఎనర్జీ ఇస్తే నీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తప్ప, నెగిటివ్ ధోరణితో నువ్వు ఉండే హక్కులు అంటే మాత్రం ఎవరికీ లేవు, ఉండవు. ఎవరు రాసివ్వలేదు. మీ ఫస్ట్ క్వశ్చన్కి క్లారిటీ. ఓకే ఓకే. సెకండ్ వెర్షన్ మీరు వచ్చారు. ఇది నిజంగా చాలా, ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ అండి. మనం డిస్కస్ చేయాలంటే చాలా శారీరక పరమైనటువంటి, భౌతిక పరమైనటువంటి విషయాలకు వచ్చేసరికి ఎన్నో 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 వందల మంది ఆడవాళ్ళ కన్నీళ్లు నేను చూశాను, వాళ్ళ బాధలు నేను చూశాను. ఆడది అంటే భార్య, అంటే భార్యే కాదండి ఆ ప్లేస్లో ఒక సెక్స్ టాయ్. నేను మన యొక్క డిస్కషన్స్లో చాలాసార్లు కూడా నేను ఈ వర్డ్ వాడాను, నేను ఇంటర్వ్యూస్లో కూడా. ఇట్స్ ఎ సెక్స్ టాయ్, టాయ్ అన్నాను నేను. అంటే ఏంటి అంటే, ఒక బొమ్మ, బొమ్మకి ప్రాణం ఉండదు, బొమ్మకి చలనం ఉండదు. పిల్లలు చూడండి, ఒక బొమ్మని ఇచ్చామంటే వాడు దాన్ని ఇష్టం వచ్చినట్టు, లేకపోతే ఆ పిల్ల దాన్ని ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు కూర్చోబెడతారు, నించోబెడతారు, పడుకోబెడతారు, ఏదేదో చేస్తారు. ఎందుకు అనంటే దానికి నొప్పి లేదు, ఏమి లేదు, మాట్లాడదు, ఏం చేయదు, కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు దాన్ని. బట్ ఇక్కడ ప్రాణం ఉన్నా కూడా భార్యని అదే దృష్టితోటి భర్త చూడడం అనేది చాలా చోట్ల జరుగుతుంది. అన్ని చోట్ల అనను, చాలా చోట్ల జరుగుతుంది. ఇక్కడ ఏమంటుందంటే నాగరాజు గారు, ఇక్కడ ఈ భౌతిక పరమైనటువంటి లైంగిక దాడి ఎప్పుడు జరుగుతుందంటే, నేను మొగుణ్ణి, నేను పోషిస్తున్నా, నాకు లొంగి ఉండాలి అనేటటువంటి అహం, అహంభావం. ఆ అహంభావం ఎప్పుడైతే భర్తలో ఉంటుందో, నేను నీకు తాళి కట్టాను అంటే ఏంటి, సమాజం నీ మీద నాకు సర్వహక్కులు ఇచ్చింది, నువ్వు తీసుకోలా, నీకెవ్వరు ఇవ్వలా, నీ భార్య నీకు ఇచ్చిందా, నీ భార్య నీకు ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఒక్కటి ఇవ్వండి, భారతదేశంలో మనం సిటిజన్షిప్ తీసుకున్నామంటే మనకు హక్కులు ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మనకి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మనం ఆ రైట్స్ని మనం అనుభవిస్తున్నామో, ఆ హక్కులు పొంది ఉన్నామో. అక్కడ ప్రభుత్వం మనకి ఇవ్వబట్టి ఐ యామ్ ఇండియన్ అని చెప్పిన తర్వాత మన హక్కులు మనం పొందాం. అలాగే ఇక్కడ భార్య మీద కూడా నీకు హక్కు ఎవడివ్వాలి? సమాజం ఇచ్చిందా? సమాజం ఎవరండి ఇవ్వడానికి? వేదాలు ఇచ్చినాయా? సంస్కృతి ఇచ్చిందా? ఎవరండి ఇవ్వడానికి? భార్య అనేది ఒక జీవి, ఒక ప్రాణి, ఒక అస్తిత్వం ఉన్నటువంటి మనిషి. అటువంటి మనిషిని నువ్వు మనిషిగా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు బలవంతంగా బలత్కారాలకి నువ్వు దించావు అని అంటే దాన్ని సంసారం అంటారా, అత్యాచారం అంటారా? చెప్పండి. ప్రతిరోజు ఎంతమంది భార్యలు అత్యాచారాలకు గురవుతున్నారు తెలుసా మీకు, భర్తల చేతుల్లో? ఏంటండి బంధము, సంసారిక జీవితము, దాంపత్య జీవితము అనంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. దాన్ని వాంఛలు తీర్చుకునేటటువంటి, వాంఛ వేరు ఇక్కడ మనిషికి, కోరిక వేరు. అలాగే ప్రేమ వేరు, కోరిక వేరు. ప్రేమ, కోరిక, వాంఛ ఇక్కడ మూడు ఉన్నాయి. కోరిక ఉందనుకోండి వాడు బతిమలాడుకుంటాడు, ప్రేమ ఉందనుకోండి బతిమలాడాల్సిన అవసరమే లేదు, అవును, కోఆపరేషన్ డెఫినెట్గా ఉంటుంది. కోరిక మాత్రమే ఉంది అనుకోండి బతిమలాడుకుంటాడు, అదే వాంఛ ఉందనుకోండి పశువు వాడు.
సో ఇప్పుడు మనం ఎలా ఉంటుంది అని అంటే మనం కొన్ని చిత్తకారతలో కొంత రోడ్డు మీద కొంత చూస్తూ ఉంటాం మనము. ఆడకుక్క ఉంటుంది, మగ కుక్కలు పరిగెడతా ఉంటాయి, దాని మీద ఎగబడతా ఉంటాయి అన్నమాట. బట్ కాన్బర్ట్ పొజిషన్ తను తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది, బట్ ఇవి వాటి ప్రకృతి ధర్మాన్ని అవి చేసేస్తాయి చేసేస్తాయి. అది థ్రెట్ చేస్తుంది, అది ఒకటి కానివ్వండి పది కానివ్వండి, ఇక్కడ ఒకటే సమానము. ఒకరి చేతిలో ఉన్నా పది మంది చేతిలో ఉన్నా అది ఇష్టం లేనటువంటి పని ఎప్పుడైనా సరే అత్యాచారం అనే ధోరణి కిందకే వస్తుంది తప్ప దానికి దీనికి తేడా ఏంటి? అది రోడ్డు మీద జరుగుతుంది, ఇది బెడ్రూమ్లో జరుగుతుంది. నాగరాజ్ గారు అంటే ఇంత భయంకరంగా నేను పోల్చడం అనేది కొంతమందికి బాధ అనిపించవచ్చు, లేకపోతే అదొక విధమైనటువంటి భయంకరంగా అనిపించవచ్చు, కానీ ఇట్స్ ట్రూ. చాలామంది స్త్రీలు మార్నింగ్ అంతా పని చేసేస్తారు నాగరాజ్ గారు, చాలా పనులు ఉంటాయి వాళ్ళకి. మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంటుందండి పని, మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హాయిగా ఇంట్లో కూర్చోవడమే కదా, టీవీ చూస్తా. టీవీలు చూసేవాళ్ళు, కాలక్షేపం చేసేవాళ్ళు, పని మనుషుల మీద ఆధారపడేవాళ్ళు, పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ పక్కింటమ్మ గురించి ఆ అమ్మ గురించి మాట్లాడుకుని టైం వేస్ట్ చేసే ఆడవాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడటం. బట్ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పని మనిషి ఉన్నా పనులు ఉంటాయండి, ఉండవా? డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే నువ్వు పొద్దున ఆఫీస్కి పోతూ కాఫీ బాగాలేదనో, లేకపోతే ఆ బాస్ మీద ఉన్నటువంటి కోపమో, లేకపోతే ఇంకొకళ్ళ మీద ఉన్నటువంటి కోపమో, లేకపోతే నీకు నా పొరపాటున ఉప్పు తక్కువైందనో, ఆ కోపం అంతా భార్య మీద చూపించేసి నువ్వు వెళ్ళిపోతే తను మానసికంగా ఎంత తీసుకుంటుందో దాన్ని. అరే ఇన్ని సంవత్సరాలు మట్టి నేను చేసి పెడుతున్నాను, ఎప్పుడు బాగా చేసి పెడుతున్నాను, ఒక్క పూట నేను చేయకపోతే ఇంత నన్ను ఇంత కోప్పడాలా నా మీద, నన్ను ఇంత ఇదిగా వ్యతిరేకత అనేది ఈ విషయం మీద నా పట్ల చూపించాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళినా కూడా మనసు సహకరించదు. సాయంత్రం నువ్వు వచ్చేసరికి నువ్వు సారీ చెప్పేదాకా అక్కడ మనసు సహకరించదు. తర్వాత పనులు చేసుకోవాలి. కొంతమంది ఇళ్లలో పని మనుషులు ఉంటారండి, పాపం బట్టల దగ్గర నుంచి వాటి దగ్గర నుంచి ఇంటి చాకిరి కనపడనటువంటి స్ట్రెస్తో కూడుకున్నటువంటిది. మీకు పొద్దున్నే 9 గంటలలోపు 8 గంటలలోపు బ్రేక్ఫాస్ట్లు, తర్వాత మీకు క్యారే ఒక లంచ్ బాక్స్లు అన్నీ ప్రిపేర్ చేసి ఒక ఆడది ప్రిపేర్ చేయాలంటే మానసికంగా కూడా శారీరకంగా మానసికంగా ఎంత స్ట్రెస్ అనుభవిస్తుందో తెలుసా అండి? మీరు అనుకోవచ్చు ఒక కూర వండి పడేస్తుంది, లేకపోతే ఒక అన్నం వండి పడేస్తుందని. యూ డూ దాట్, మీరు చేయండి సార్. మేము అనుకుంటాము ఏంటి అనంటే, ఏముంది వీడికి పోయి అక్కడ ఆఫీస్లో కూర్చొని ఏసీలో కూర్చొని 4 పోసుకోలు కబుర్లు చెప్పుకొని కంప్యూటర్ ముందు కూర్చొని రావటమే కదా అని మేము కూడా మాట్లాడతాము. కానీ ఆ స్ట్రెస్ మీకు తెలుసు, పైనుంచి ఎంతమంది మీ నెత్తిని తొక్కుతున్నారో మీకు తెలుసు, మీ టార్గెట్ మీరు రీచ్ అవ్వడానికి ఎంత ప్రెషర్ మీలో ఉంటుందో మీకు తెలుసు. బట్ మాకు ఇక్కడ కనిపించేది ఏసీ రూమ్లు, అవి చక్కగా కాఫీ డేలోకి వెళ్ళిపోయి మీరు తాగే కాఫీలు కనిపిస్తాయి మాకు. అంటిల్ అన్లెస్ అది మీ యొక్క మీరు చెప్పేంత వరకు కూడా మేము మాకు అసలు దాని గురించి తెలియదు. ఎందుకంటే పైన మాత్రమే మీరు చూస్తున్నారు, ఇక్కడ ఇంట్లో పైన మాత్రమే భార్య చూస్తుంది ఆఫీస్లో. బట్ భార్య డెఫినెట్గా అర్థం చేసుకుంటుంది, నెలకు వచ్చేసరికి జీతం తీసుకొస్తున్నాడు, ఇల్లు పోషిస్తున్నాడు నా భర్త అనేటటువంటి జ్ఞానము భార్యలో డెఫినెట్గా ఉంటుంది, భర్తల్లో కూడా ఉంది. అది వేరే టాపిక్, అది తర్వాత మాట్లాడుకుందాం. ఈ శారీరకంగా ఉండే టైంలోనండి బట్టలు ఉతికేటప్పుడు బ్యాక్ పెయిన్ రావచ్చు, ఇల్లు తుడిచేటప్పుడు ఏదన్నా జరగచ్చు, లేదు మనకి తెలియకుండా ఎక్కడైనా స్లిప్ అవ్వచ్చు, దేనికన్నా వేసుకొని కొట్టుకోవచ్చు, లేదా మైగ్రేన్ ఉంటుంది, స్పాండిలైటిస్ ఉంటుంది, తర్వాత బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, లేకపోతే కడుపులో నొప్పి ఉంటుంది, లేకపోతే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వచ్చే ముందు కొంత ఇరిటేషన్ ఉంటుంది. ఎప్పుడైనా మెన్స్ట్రువల్ డేట్స్ వచ్చేటప్పుడు నాగరాజ్ గారు ఒక ముందు ఒక 3 to 5 days వరకు ఇరిటేషన్ ఉంటుంది, చాలా ఇరిటేషన్ ఉంటుంది, తెలుసా బొమ్మల్లో? అది తెలుసుకోండి ఫస్ట్. ఆ ఫిజికల్గా బాడీలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో ప్రకృతి పరంగా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఏదైనా కాలేజ్ ఉందా లేదు, దీనికి ఏమన్నా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది ఉందా? భార్య మనసు విప్పి చెప్పలేదు, చెప్పినా మగుడికి అర్థం కాదు. ఎందుకంటే ఎంతసేపు తన ధోరణి తనది, తన స్వార్థం తనతోటే ఉంటాడు కాబట్టి. అలాగే ఆ మెన్స్ట్రువల్ స్టేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇరిటేషన్ ఉంటుంది. అంటే మీరు అనొచ్చు ఇంకెప్పుడండి మా జీవితం అని చెప్పేసి అనే. అంటే మరి భార్యకి జీవితం ఎప్పుడు సార్ చెప్పండి? మీకు ఇలాంటివి ఏమి లేవు కాబట్టి, మీకు ఒక రిలాక్సేషన్ కావాలి కాబట్టి, ఇప్పుడు మీ ఇది వేరు, మీ ఫిజికల్ స్ట్రక్చర్ వేరు, ఉమెన్ ఫిజికల్ స్ట్రక్చర్ వేరు ఉంటుంది. అటువంటప్పుడు మీరు మీలాగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం? ఎప్పుడైనా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి, మీరు ఇదే పరిస్థితులు కాదు,
తనకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సరే హెల్త్ బాగోకపోవడమో, తన పుట్టింట్లో ఏదైనా ప్రాబ్లం రావడమో, లేదా తన ఫ్రెండ్స్కి ఏదైనా ప్రాబ్లం రావడమో, లేదు టీవీలో ఒక వార్త చూస్తున్నాం అది మనసులోకి తీసుకొని ప్రాబ్లం అది మెంటల్గా దాని గురించి ఎక్కువ ఆలోచించటమో, అంటే తను కూడా ఒక మనిషే, మీలాగే రియాక్ట్ అవుతుంది కదా. సామాజిక బాధ్యత తనకే ఉంటుంది, సంసార బాధ్యత ఉంటుంది, అలాగే తన పుట్టింటి బాధ్యత కూడా ఉంటుంది, అట్లాగే తోటి స్నేహితుల బాధ్యతలు కూడా తన మీద ఉంటాయి. వాటి యొక్క ఎఫెక్ట్ కూడా తన మనసు మీద పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు భర్త వచ్చి దగ్గరికి తీసుకున్నాడు అనుకుందాం అనుకోండి, ఇమీడియట్గా అబ్బా పొద్దున ఆ చిన్నపిల్లది ఏదో చూశాను అబ్బా మనసంతా చిరాకు అయిపోతుంది ప్లీజ్ అందనుకోండి, లాగి గోబు మీద కొడతాడు. అవును, కానీ ఆ చిన్నపిల్ల తన కూతుర్ని చూసుకొని ఉండొచ్చు దాన్ని ఆ చిన్నపిల్లలో, లేదు తన చిన్నపిల్ల అప్పుడు తన ఏదన్నా ఇన్సిడెంట్ ఫేస్ చేసి ఉండి ఉన్నట్టయితే, లేకపోతే అంత చిన్న పిల్లలకే ప్రొటెక్షన్ లేదు ఇంకా ఈ ఏజ్ ఏంటి అనేది ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఆడది ఆలోచించవచ్చు. లేదు ఒక దిశ ఇష్యూ లాంటిది జరిగింది, ఒక నిర్భయ ఇష్యూలు రోజు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా వీళ్ళ మీద ప్రభావితం చేసేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైము ఇక్కడ ప్రెజర్ చేయటం అనేది జరుగుతుంది. చూడండి, తెర మీద చూసింది అదే, ఇంట్లో జరుగుతుంది అదే, తన బెడ్ మీద తన ఇంట్లో జరిగేది కూడా అదే, అక్కడ పరాయి వాడు ఇక్కడ భర్త. ఏం కంపేర్ చేశారని ఇవి జరుగుతున్నాయి నాగరాజ్ గారు. నోరు విప్పి చెప్పుకునేటటువంటి స్వేచ్ఛ భారతదేశంలో ఆడదానికి లేదు, నిజంగా లేదు. ఆ లేనటువంటి స్వేచ్ఛలో మనసులో కుళ్ళి 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 ఏడ్చేటటువంటి వాళ్ళు, చావు ఎప్పుడొస్తుందా అని ఈ ఒక్క విషయంలో ఎదురు చూసే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశానండి. భర్త సాయంత్రం ఎప్పుడొస్తాడా అని మనం సినిమాల్లో చూస్తాం, మల్లెపూలు పెట్టుకునో లేకపోతే తెల్ల చీర కట్టుకునో లేకపోతే చక్కగా రెడీ అయ్యి ఉండడం అనేది సినిమాల్లో చూస్తున్నాము. కానీ బయట భర్త వస్తున్నాడు అంటే వణికేటటువంటి భార్యలు ఉన్నారండి. ఎప్పుడండి పెళ్ళి అయ్యి 25 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అదే ధోరణి అవలంబించేటటువంటి భర్తలు ఉన్నారు, ఆ పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చినటువంటి భార్యలు ఉన్నారు. ఇంకొక విషయం, వయసు వచ్చినటువంటి పిల్లలు ఇంట్లో ఉంటారండి, ఆ పిల్లలు ఇంట్లో ఉన్నారన్నటువంటి జ్ఞానం కూడా వీళ్ళకు ఉండదండి. ఓ పక్క తల్లిగా తను నలిగిపోతూ ఉంటుంది, పిల్లలు చదువులు ఉంటాయి వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండంగానే ఈమెను ఇన్వైట్ చేస్తాడు అతను. అది ఒక తల్లికి ఎలాంటి మానసిక పరిస్థితి ఉంటుంది చెప్పండి. అక్కడ పిల్లలకి ఏదో అవసరం ఉండి ఉంటుంది, లేదా పిల్లలు ఏదైనా సమస్య తల్లితో చెప్పుకొని ఉండొచ్చు, లేదా వాళ్ళది ఏదో తీర్చాల్సిన అవసరం ఆవిడకు ఉండొచ్చు, వాళ్ళ పక్కన ఉండాల్సిన వాళ్ళ ముందే వాళ్ళు చదువుకుంటూనో వాళ్ళ మెలకుగా ఉన్నప్పుడో వాళ్ళ ముందే వీళ్ళు ఇతను ఆమెని ప్రేరేపిస్తే, ఐ మీన్ బలవంతం చేస్తే, అంటే మాటలతోటే ఇన్వైట్ చేయడానికి బలవంతంగా ఇన్వైట్ చేస్తే, ఆ మెంటల్ స్టేటస్ ఒక తల్లిది ఎలా ఉంటుందో మగవాడు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతసేపు మీరు సంపాదిస్తున్నారు మీరు సంపాదిస్తున్నారంటే, మీరు సంపాదించడానికి ఇంట్లో ఆడదేం చేయట్లేదా అండి, ఏ కోఆపరేషన్ ఇవ్వట్లేదా అండి, మీరు సంపాదించిన దానికి రిలాక్సేషన్ ఇదొక్కటే దొరుకుతుందా మీకు? మరి ఆమె చేసే చాకరీకి ఆమెకి రిలాక్సేషన్ ఈరోజు వద్దు అంటే ఆగే మగాళ్ళు ఎంతమంది ఉన్నారండి? గోరింటాకు పెట్టే నాకు ఒక సంఘటన అండి, ఎప్పుడు ఇప్పటికి నా చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఐ వాజ్ 10th class ఎప్పుడో ఉన్నాను, నాకు అప్పుడు అర్థం కాలేదు. అదేంటి, మా పక్కింటి ఆవిడ గోరింటాకు పెట్టుకొని వచ్చింది, మా ఎవరో మా అక్కడ అందరూ పెద్దవాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు, మేము కూడా అక్కడే కూర్చొని ఉన్నాము, పూల జడేస్తున్నారనమాట ఎవరికో. మాకంత పిల్లలందరికీ అది చూడడం అనేది చాలా ఇది కదా, మేము అక్కడ ఏదో అందిస్తున్నాం పూలు అందిస్తున్నాం కూర్చొని ఉన్నాం, అయ్యి గోరింటాకు బర్బాణగా పండింది అని చెప్పేసి అని ఇన్సిడెంటు నాకు ఇప్పటికీ గుర్తు. నాకు చాలామంది చాలా సంఘటనలు చెప్తున్నప్పుడు కూడా ఇది గుర్తొస్తూ ఉంటుంది, చాలా బాగా పండింది గోరింటాకు అంటే, హా ఈ గోరింటాకే రాత్రి నాకు నా సావుకు వచ్చిందిలే అని అంది ఆవిడ. అంటే ఏంది అని అంటేను, గోరింటాకు పెట్టుకున్నాను నాకు కేశాన్నాళ్ళ తర్వాత, ఈయన మా ఆయన రమ్మన్నాడు, నేను గోరింటాకు పెట్టుకున్నాను అన్న నాలుగు పీకాడు, ఇదిగో చూడు అని చెప్పేసి అని కూర్చుంది, దవడ వాసిపోయింది ఆవిడకి, ఏళ్ళు తేలిపోయినాయి. అది నా మనసు మీద చాలా బలంగా పడింది. సి అంటే గోరింటాకు పెట్టుకుని ఎంజాయ్ చేసేటటువంటి టైం కూడా ఇవ్వరు, ఆ సిచ్యుయేషన్ కూడా ఉండదు. అంటే నీకు గోరింటాకు ముఖ్యమా నా కోరిక ముఖ్యమా అని అంటే, అట్లీస్ట్ గోరింటాకు పెట్టుకుని ఎంజాయ్ చేసేటటువంటి స్వతంత్రత కూడా ఈ భారతదేశంలో స్త్రీకి లేదా, ఈ ప్రపంచంలో స్త్రీకి లేదా? లీగల్ నాలెడ్జ్ నుంచి చూసుకుంటే యా
వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఏ విధంగా ఉంటుందండి అసలు? సార్, మీరు నీ లీగల్ నాలెడ్జ్ అని చెప్పి ఒక క్వశ్చన్ వేసి నన్ను మళ్ళీ ఎక్కడో కొట్టారు. ఒక ఒక స్టేట్ హైకోర్టు అయితే మాత్రము ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చిన రోజంతా కూడా నాకు అసలు మంచినీళ్ళు కూడా తాగుబుద్ధి కాలేదు. ఏమని ఇచ్చింది అనంటే, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిస్థితులన్నిటికీ కూడా ఆ తీర్పు అర్థం పడుతుంది. ఎట్లా అర్థం పడుతుంది అంటే, ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఏ ఆ తీర్పు ఏంటి అనంటే, భర్తకి భార్య మీద సర్వహక్కులు ఉన్నాయి, అతను లైంగిక వాంఛ తీర్చుకోవాలంటే బలవంతంగానైనా సరే తీర్చుకోవచ్చు అని చెప్పేసి అని ఒక జడ్జిమెంట్ వచ్చింది సార్. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆ ఇగో, ఆ అహంభావము, ఆ యొక్క ఆచారము అనే ఆచారం అని పేరు పెట్టాలా దానికి, లేకపోతే అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క దాన్ని ఏమంటారు మగాడి అనేటటువంటి ఒక దాని కరెక్ట్ పేరు నాకు రావట్లేదు చెప్పాలి అంటే, దాన్ని అది తీర్పులో కూడా నాకు కనిపించింది. అక్కడ మను చరిత్రలో తీర్పులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనిపించింది. ఆడ నా స్త్రీ స్వాతంత్రం అర్హతి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, కొంతమంది ఆడపిల్లలు చేజేతులారా జీవితాలని నాశనం చేసుకుంటుంటే చాలా విధాలుగా, చాలా రకాలుగా, చాలా దారుల్లో నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అక్కడ అప్లికబుల్. కానీ ఇక్కడ ఆమె మెన్స్ట్రువల్ స్టేజ్లో ఉందా, మొనోపా స్టేజ్లో ఉందా, కడుపులో నొప్పి వస్తుందా, మైగ్రేన్ ఉందా, స్పాండిలైటిస్ ఉందా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, మానసికంగా ప్రాబ్లం ఉందా కూడా చూడకుండా, పట్టించుకోకుండా భయంకరంగా ఒక ప్రక్రియని కొనసాగించేటటువంటి మగాడి రూపము లో నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అనాలా? ఇక్కడ కనిపిస్తుంది సార్, అది బాధేస్తుంది సార్. మీరు అనుకుంటారేమో ఆడదాని మీద సర్వహక్కులు ఉన్నాయని, గుర్తుపెట్టుకోండి సార్, ప్రతి మగాడికి కూడా ఎక్కడో కాలం కలిసి రావటం లేదంటే ఆ ప్రతి మగాడు కాలం కలిసి రాని ప్రతి మగాడు ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి, నేను ఏ స్త్రీనైనా ఇబ్బంది పెడుతున్నానా? ఆ ఘోష, ఆ పీడ వాడికి వెన్నులో నుంచి వెంటాడుతూనే ఉంటుంది. ఒక్క రాత్రి భర్త అనుభవించేయచ్చు నా హక్కు అని, ఆ ఆడది కోలుకుంటానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది ఆ ఒక్క రాత్రి నువ్వు బలవంతంగా అనుభవించిన సిచ్యుయేషన్ నుంచి. ఆ పీడ అన్ని సంవత్సరాలు ఆమెలో ఆ మానసిక పరమైనటువంటి అలజడి కొన్ని సంవత్సరాలు కొనసాగుతూ ఉంటుంది. ఆమెలో ఆ మానసిక అలజడి కొనసాగినటువంటి అన్ని సంవత్సరాలు ఆ యొక్క నెగిటివ్ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఆ నెగిటివ్ వేవ్స్ని చుట్టూ వచ్చి చేరుతాయి. సంసారం అంటే ఏంటి సార్? పొద్దున్నే లేవటం, భార్యకి ఇష్టమైనటువంటి టిఫిన్లు చేయించుకోవడము, ఇష్టమైనటువంటి వంట చేయించేసుకోవడము, హ్యాపీగా తినేయడము, సాయంత్రం వచ్చిన తర్వాత ఇష్టమైన రీతిలో అనుభవించడము, దిస్ ఈజ్ నాట్ లైఫ్. ఎదుటి వాళ్ళకి కూడా ఏం ఇష్టముందో, ఎదుటి వాళ్ళకి ఏం కష్టముందో ఫస్ట్ మొట్టమొదట నీ భార్యని పట్టించుకో. ఎవ్రీథింగ్ కమ్స్ టు యువర్ ఫీట్. మీరు చెప్పినట్లే నిజంగా చాలా పెయిన్. చట్టాలు మీరు అడిగారు, లీగల్గా అడిగారు, చట్టాలు ఏం చేయలేవా అని. ఏ భార్య వెళ్తుంది సార్ నా భర్త నా మీద అత్యాచారం చేశాడని చెప్పి వెళ్తే ముందు ఇంట్లో ఉన్న తల్లి పాట్మని కొడుతుంది, అత్తగారిని ఒక సూట్ కేసులు తీసి బయట వేసి పడేస్తుంది, ఇంకా చెప్పాలంటే చుట్టూ ఉన్నటువంటి నాలాంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే చెవులు ఊడేదాకా కొరుకుని దాన్ని ఒక ప్రాస్టిట్యూట్ కంటే హీనంగా చూసి బయటపడేస్తారు. ఏ ఆడది సార్ ఏ చట్టాన్ని, ఏ చట్టంలో ఉన్నటువంటి రైట్స్ని కాపాడుకుంటానికి ఏ కోర్టుల చుట్టూ సిగ్గు విడిచి లజ్జ విడిచి చెప్తుంది చెప్పండి సార్? చెప్పలేదు. అది మగాడితోటి తల్లి పెంపకంతో పాటు చెప్పాలి, నాన్న ఇది ఒక ఆడదానిగా ఆమె ఏం ఫేస్ చేసిందో, ఏ బాధలను అనుభవించిందో ఆ బాధలన్నిటినీ కూడా ఆ యొక్క బిడ్డకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాన్న ఆడదానిలో ఈ పరిస్థితులుంటాయి, నీ భార్యగా వచ్చిన వాళ్ళలో కూడా ఈ పరిస్థితులుంటాయి, కాబట్టి వాళ్ళకు అనుగుణంగా నువ్వు నడుచుకో, లేదా వాళ్ళని ప్రేమిస్తూ నీ దారిలోకి తెచ్చుకో అనేటటువంటి విషయాన్ని చాలా సామరస్యంగా ప్రేమతోటి తల్లి ఆది గురువు
ఈ శిశువుకి, ప్రతి శిశువుకి, ఈ గడ్డ మీద పడినటువంటి ప్రతి శిశువుకి కూడా తల్లే ఆది గురువు అండి. మీ దగ్గర ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారని? సార్ ఇద్దరిని కూర్చోబెడతాను సార్, నేను ఇద్దరిని కూర్చోబెడతాను. కూర్చో ఇప్పుడు ఇప్పుడు నేనైతే ఏదైతే అంశాలు చెప్పానో ఆ అంశాలన్నిటినీ కూడా వాళ్ళకి ఉదాహరణతోటి చెప్తా. అంటే వీళ్ళు బలంగా భలే కంప్లైంట్స్ చెప్పేస్తారు భార్య మీద, ఇలా చేస్తుందండి అలా చేస్తుంది అండి అని. అప్పుడు ఒక్క నిమిషం, ఎందుకంటే అవి బాగా గుర్తుంటాయి వాళ్ళకి. అప్పుడు నేను ఇమ్మీడియట్గా ఆమె చెప్తా, అమ్మ ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావు చెప్పారంటే, వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు చెప్తుంటే, కొన్ని నేను కెమెరా ముందు చెప్పలేను, కొన్ని కొన్ని విషయాలు చెప్తుంటే వాళ్ళు ఇట్లా సిగ్గుతో తలకై దించుకున్నటువంటి కేసులు నా దగ్గర చాలా. మగవాళ్ళు సిగ్గుతో తలకై దించుకున్నటువంటి కేసెస్ ఉన్నాయి. ఒక భార్య మూడో వ్యక్తిని నా ముందు చెబుతుంది, నీ ముందు చెప్పుకోలేకపోతుంది అని అంటే, నువ్వు ఆ స్వేచ్ఛని, ఆ స్వాతంత్రాన్ని, నీ దగ్గర ఆ ప్రేమని నువ్వు నీ భార్యకి ఇవ్వలేదు, ఆ నమ్మకాన్ని ఇవ్వలేదు నువ్వు. నీ దౌర్జన్యాన్ని మాత్రమే అక్కడ చూపించావు, నీ హక్కుల్ని చూపించావు. ఎంతవరకు కరెక్ట్ అది? స్త్రీ అనేది ఒక భోగ వస్తువు కాదు సార్, భాగ్యం, భాగ్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువు మనిషి. చూడండి, అలా చూడండి, దయచేసి చూడండి. వాంఛలు తీర్చుకుంటానికి పెళ్ళిళ్ళు దయచేసి ఎవరో చేసుకోకండి. థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ అనుభవంలో నుంచి పుట్టుకొచ్చినవి కొన్ని ఉంటాయి. బయట వాళ్ళని చూసి చూసి అండ్ మీరు చెప్పినట్లు ఏజ్డ్ పీపుల్ ఉంటారు, స్టిల్ దే ఆర్ ఫేసింగ్. అవునండి, ఎప్పుడు చావు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ వాళ్ళకి, నిజంగా చెప్తున్నాను కదా. ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎంత అంటే అవి ఒక డాక్టర్ డిస్కస్ చేయాల్సినటువంటి విషయం. నాకే అభ్యంతరం లేదు, నేను డిస్కస్ చేస్తాను. బట్ ఏంటి అని అంటే అవి అంత ఎలాబొరేట్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఒకటి చెప్తున్నాను కదా, ఈ ఒక ఆడదానిగా, ఆడవాళ్ళ మహిళలందరి పట్ల, ఆడవాళ్ళందరి పట్ల రిప్రజెంటేటివ్గా చెప్తున్నాను, పురుషులందరికీ కూడాను, దయచేసి మీరు ఆ ఒక్క ఆ స్త్రీని మాత్రము నాకు సర్వ హక్కులు ఉన్నాయి అనేటువంటి దృష్టితోటి, ధోరణితోటి దయచేసి చూడకండి. ఆవిడ ఒక్క కన్నీటి బొట్టు మీకు కొన్ని సంవత్సరాల వేదనని, ఆ యొక్క ఏడుపుని మిగులుస్తుంది. దయచేసి అది పెట్టుకోకండి. మీ ఇంట్లో మీ పిల్లల జీవితాలు బాగాలేదు, లేకపోతే ఇంకొకళ్ళ జీవితాలు బాగాలేదు, లేకపోతే మీ 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 యొక్క బిజినెస్ బాగాలేదు, లేదా మీకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు, ఎప్పుడు కోపంగా ఉంటాడు అని అంటే, వాడు ప్రేమను ఇవ్వట్లేదు, ఇక్కడ ప్రేమను ఇవ్వట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన ఎదుటివాడిలో పశుత్వం ద్వారా బయటకు వస్తుంది. ఇక్కడ నువ్వు ఏమి ఇస్తున్నావో అది నీ మనసులో నుంచి వస్తుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి, నేను అదొక్కటే చెప్పగలను. డెఫినెట్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్రతి ఇంట్లోనూ చెప్పుకోలేనటువంటి సమస్యలు చాలా ఉంటాయి, సో వాటిని మీరు ప్రియా చౌదరి గారితో డిస్కస్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కౌన్సిలింగ్ నీడ్ ఉంది అని అంటే, ఒకటి రెండు సెషన్స్లో దానికి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన పెంచుకొని క్లియర్ చేసుకుందాం అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. లేదు మాకు కొన్ని విషయాల మీద అవగాహన రావట్లేదు, ఇప్పటికీ ఆ విషయాల్లోనే మేము ఇబ్బంది పడుతున్నాం అని అనుకునేవాళ్ళు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, సో ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా అయినా సరే మీరు మెసేజ్ పెట్టొచ్చు. పర్సనల్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి క్వశ్చనర్ రూపంలో మాత్రమే పెట్టండి. వాటికి కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, లేదంటే చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి, అది మీరు డైరెక్ట్ ప్రియా చౌదరి గారితోటి అప్రోచ్ అయినా ఓకే, లేదు అంటే కింద కామెంట్ బాక్స్లో, అది కనుక ఓపెన్గా ఉండేటువంటి కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియో సొల్యూషన్స్ రూపంలో చేయడానికి ఉంటుంది. సో ఆ రూపంలో అయినా సరే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీరు పోస్ట్ చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది. అది మీకు ఒక సొల్యూషన్గా ఉపయోగపడవచ్చు, లేదంటే లైఫ్ని లీడ్ చేసుకోవడానికి, లైఫ్ స్టైల్ మార్చుకోవడానికైనా సరే ఉపయోగపడవచ్చు. కాబట్టి ఏదున్నా సరే కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, సో దానికైనా సరే మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. సో అది వీడియో రూపంలో చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. అండ్ మీకు కనుక పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా కౌన్సిలింగ్, అటువంటి విషయాలు ఏమైనా కావాలనుకున్నా సరే, అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యామిలీ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే లైఫ్ కోచింగ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదా స్కిల్ డెవలప్మెంట్ లాంటి విషయాలు కావచ్చు, లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ వర్క్షాప్స్, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఏదున్నా సరే ప్రియా చౌదరి గారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే
ఈ కోర్సుకి సంబంధించిన ఏదన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.